వెల్కమ్ టు ఆదా టీవీ. టుడే హెడ్ న్యూస్. సమ్మె విరమించాలని మరోసారి సర్కార్ విజ్ఞప్తి. స్పందిస్తే డిమాండ్లు పరిష్కరిస్తామన్న ఆర్టీసీ ఎండి. సంస్థ నష్టాల్లో ఉన్న సమయంలో సమ్మె సరికాదు, బస్సుల్ని అడ్డుకుంటే కఠిన చర్యలన్న మహమ్మద్దాలి. పెద్దపల్లి జిల్లా మల్లెపల్లిలో బస్సులపై రాళ్లదాడి, బాలుడికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు, సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు. ప్రైవేట్ ట్రావెల్స్ కు కాసులు కురిపిస్తున్న సమ్మె, యాడ్ చేసుకుంటున్న ప్రైవేట్ మాఫియా. రద్దీకి తగ్గట్టుగా మెట్రో సర్వీసులు నడుపుతాం, అర్ధరాత్రి వరకు 3 నిమిషాలకు సర్వీస్ అన్న ఎండి. తాత్కాలిక డ్రైవర్ కండక్టర్ పోస్టుల కోసం భారీ క్యూలు, అన్ని జిల్లాలో బారులు తరుతున్న నిరుద్యోగులు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు, డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలన్న లక్ష్మణ్. ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చ. పోలీసుల అదుపులో రవి ప్రకాష్, నిధులు దుర్వినియోగం చేశారని టీవీ9 యాజమాన్యం ఫిర్యాదు. రివర్స్ ట్రెండింగ్తో రివర్స్ పరిపాలన చేస్తూ సంప్రదాయాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారన్న దేవినేని. ఎంపీడీఓ సరళ ఆరోపణలు అవాస్తవం, ఎక్కడ జరిగిన ఆపాదించడం సరికాదని కోటమిరెడ్డి. వైఎస్సీపీలోకి అయ్యన్న పాత్రుడు సోదరుడు, రేపు జగన్ సమక్షంలో చేరనున్న సన్యాసి పాత్రుడు. తిరుపతిలో కులాంతర వివాహ రచ్చ, ఓ వర్గం ఇళ్లపై దాడులు, పోలీసులకు ఫిర్యాదు. అనకాపల్లిలో గంజాయి స్మగ్లర్ల బీభత్సం, బైక్ ఢీ కొట్టి పారిపోయేందుకు యత్నం. కర్రల యుద్ధానికి దేవరగట్టు సిద్ధం, రక్తపాతం తగ్గించేందుకు పోలీసుల యత్నం. హైదరాబాద్కు మరో ఘనత, ఆకర్షణీయ నగరాల్లో దేశంలోని అగ్రస్థానం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు. హర్యానాలోని అంబాలాలో కూలిన గోడ, 5 ఇద్దరికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఉగ్రవాదుల గ్రానేడ్ దాడి, భారీగా బలగాల మోహరింపు. కలకత్తాలో ఘనంగా శరణ్ నవరాత్రోత్సవాలు, కాళికామాత ఆలయంలో ప్రత్యేక పూజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదా టీవీ, లైక్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్.